తస్మత్ గురుభ్యో నమః. భగవద్వంతులారా, ఒక ప్రశ్న ఏమిటి అంటే, కొన్నిసార్లు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఒక దోషం జరిగినట్టయితే, ఆచరించినట్టయితే దానికి తరువాత ఏమిటి, దాని శాస్త్రంలో పేరు పెట్టింది ఏమిటంటే ప్రాయశ్చిత్తము అన్నారు. దాని అర్థం ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఏమిటి అది, అందరికీ కూడా వీలైందేనా, ఇది ప్రశ్న. అంటే ప్రాయ చిత్తం అనే దానికి వివరణ, అంటే మనసు స్వాధీనమైన మానవునకు మరి మంత్రతంత్రములేలా అని త్యాగరాజస్వామి కీర్తన. అంటే అర్థం ఏమిటి, మనకున్నటువంటి పంచేంద్రియాలని కూడా నియమించేది మనస్సు గనక, అది కొన్ని కొన్ని చోట్ల ధర్మ అర్ధ కామ మోక్షములు వీటిని వదిలిపెట్టి, లేకపోతే మనకుండే ఆరు శత్రువులు అంటారు కదా, వాటి వల్ల ప్రవర్తన జరుగుతుంది. దానివల్ల తరువాత చేయాల్సింది ఏమిటి దీనికని చెప్పి మనకి పురాణాల్లో చాలా విశేషంగా చెప్పారు. దాదాపు అన్ని పురాణాల్లో కూడా ఇచ్చారు. శ్రీమద్ రామాయణంలో ప్రత్యక్షంగా చెప్పలేదు కానీ పరోక్షంగా చెప్పారు. మహాభారతం, భాగవతం, ఇతర పురాణాల్లో ప్రత్యక్షంగా అధ్యాయాల కొద్దీ చెప్పడం జరిగింది. అది ఆనాటి వాళ్ళు ఆచరించిన విధానాలు అవి చూపించారు. సామాన్య మానవుల కోసం అని చెప్పి కూడా చెప్పినా అది మనం దృష్టి పెట్టడంలే. ఇదన్నమాట, దీనికి మూలం సామవేదము, అథర్వణ వేదాల్లో చాలా విశేషంగా చెప్పారు. చేసిన పని ఏమిటి అంటే, దాంట్లో చెప్పిన విధానము, ఏదైనా ఫలానాది జరిగినప్పుడు అది దేనికి జరిగింది ఒకసారి బేరేజు వేసుకోవడం, ఆ తరువాత మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ 11 రోజులు కానీ వ్యవధి పెట్టుకోవాలి. వ్యవధి పెట్టుకుని ఇప్పుడు చెప్తుంది ఎవరికి, మామూలుగా కులదైవాన్ని పూజించేవాళ్ళు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, కానీ సాధారణమైన వాళ్ళు ఉంటారు అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళ సంగతి ఏమిటి అది కూడా మనం చెప్పుకోవాలి. అంచేత మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ 11 కానీ ప్రతిరోజు కూడా శిరస్నానం చేయడం, చేసిన తరువాత నుదుట ఆయా వ్యవస్థలకి సంబంధించి ఆయా ఆచారాలకి సంబంధించి తిలకాన్ని దిద్దుకోవడం, తిలకం అంటే బొట్టు అన్నమాట, అది దిద్దుకోవడం. అప్పుడు కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ ప్రత్యక్షంగా మనకి కనిపించే దేవతా స్వరూపాలు ఉన్నాయి, శివస్వరూపము, విష్ణుస్వరూపము, కాళీస్వరూపము, అమ్మవారివి, ఇలాంటివి అక్కడ కూర్చుని దానికి సంబంధించిన స్తోత్రములు కూడా మనకి దొరుకుతాయి. ఆ స్తోత్రములో కనీసం ఒక్క శ్లోకాన్ని, ప్రార్థనా శ్లోకాన్ని కానీ క్షమా కోడంకోలే లాంటి శ్లోకం కానీ, మనకి అంధకాసురుడి స్తుతి అని ఒకటి ఉంది, చాలామందికి తెలియదు, మనం మాత్రం ఆ శ్లోకం చదువుతూ ఉంటాం. పాపోహం, పాపాత్మ, పాప సంభవ, ఇది ఎక్కడ వాడుతున్నారు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలకి వాడుతున్నారు. కానీ దానికోసం కాదు ఇది. కానీ శ్లోకం ఎక్కడిది అంటే, అంధకాసురుడు అన్నవాడు శివుణ్ణి స్తోత్రం చేసింది. ఇలాంటి పద్ధతి లోపల మనకి విష్ణు సంబంధమైన ఉన్నాయి, రుద్ర సంబంధము, దేవీ సంబంధము ఇలా ఉన్నాయి. వీటిని వీలైతే 108 సార్లు చదువుకోవడం లేదా 11 సార్లైనా చదువుకోవడం. ఇలాగా ఉదయం పూట చదువుకోమని చెప్పాం కదా, శిరస్నానం చేయాలి. ఆ 10 రోజులు, 7 రోజులు, 11 రోజులు కూడా దయచేసి మాంసాహారం వంటివి వదిలిపెట్టాలి. అలాగే తామస ఆహారము అంటే నిలవ ఉన్న కొన్ని ద్రవ్యాలు మనం కొనుక్కు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అదే మళ్ళీ 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 తింటాం. ఇంట్లో వండుకున్నది అయితే అలా 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోం కదా, ఇతర దేశాల్లో అలవాటు ఉందనుకోండి. ఓ అలాంటివి అంటే తామస గుణాన్ని పెంచేవి, అంటే ఎక్కువగా కారాలు ఇలాంటివి అవి తినకుండా ఉండడము. అలాగే పగటిపూట నిద్ర నిషేధము. ఇక 4వది, వీలైతే
ఆ రోజులన్నీ కూడా బ్రహ్మచర్యం పాటించడము. రాత్రి సేనం మీద కంటే ఒక నేల మీద అంటే చాప మీద పడుకోవడం, ఇది అందరికీ కూడా అనుకూలమైన ప్రాయశ్చిత్త విధి. ఒకవేళ శరీర ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, దానికే భగవద్గీతలో చెప్తాడు ఆసనం సుఖాసనం, నీవు ఎలా కూర్చుంటే అది చేయగలవో అలా నీవు కూర్చుని ఆసనం మీద కూర్చుని శ్రద్ధగా చెయ్యి. తరువాత ఇష్టదైవానికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, రోగములు కానీ ఇలాంటివి కానీ వచ్చినట్టయితే రుద్ర సంబంధము, సూర్య సంబంధము, గ్రహ సంబంధము స్తోత్రాలు ఉంటాయి, ఇవి చదువుకోవచ్చు. మానసిక సంబంధమైనట్టయితే దానికి కూడా రుద్ర సంబంధం ఉన్నది, అమ్మవారికి సంబంధమైన చదువుకోవచ్చు, విష్ణు సంబంధమైన చదువుకోవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి చదువుకోవడం, చేతనైన నైవేద్యం పెట్టడం. అక్కడ కూడా నైవేద్యం ఎలా పెట్టాలి, స్వాదువుగా అంటే తినడానికి వీలుగా, విపరీతమైన కారం కానీ నూనెతో వేయించడాలు కానీ ఇవన్నీ వేరే వాటికి ఉన్నాయి, కాదనంటలేదు. ఇది చాలా సులభమైన పద్ధతి. ఒకవేళ నైవేద్యాలు ఇంతగా పెట్టుకోలేవండి, మంచిది, మీ ఇంటిలో పాలుంటాయి కదా, పాలు కాచండి, నివేదన చెయ్యండి. లేదు పెరుగు వెన్న ఇదైనా సరే, కానీ ఈ నియమాలు పాటించండి. వీలైతే ఏం చేయాలంటే దగ్గరగా ఏదైనా ప్రవాహం ఉన్న చెరువున్న ఈ 15 రోజుల్లో ఒకసారైనా దాంట్లో స్నానం చేసి రావాలి. కానీ మనకున్నవన్నీ కాంక్రీట్ జంగిల్స్ కదా, సిటీస్, ఇలాంటివి దొరకవు, ఉన్న చెరువులు కూడా ఆక్రమిస్తారు. దానికోసమే ప్రాయశ్చిత్త స్నానాదులు చేసేవాళ్ళు ఒక 11 ఆవగింజలని తాము స్నానం చేసే నీళ్లల్లో వదిలిపెట్టి ఆ నీటితోటి స్నానం చేయడం, లేదా అరగుప్పెడు పావు గుప్పెడు ఉప్పు ఆ నీళ్లల్లో వేసి స్నానం చేయడం, ఇది నియమము. ఇది గుర్తుపెట్టుకోండి, దీనివల్ల దోషము 90% తగ్గుతుంది. అది క్రమంగా నంబర్ పెంచుకుంటూ వెళ్ళండి రోజులు, అది పూర్తవుతుంది. తర్వాత దేవదర్శనం చేసుకోండి వారంలో ఒకసారి. ఇది విశేషం గుర్తుపెట్టుకోండి. రాజస తామస గుణాలతో జరిగిందైనట్టయితే శివ సంబంధము, దేవీ సంబంధము, సుదర్శనము, పాంచజన్యము, అలాగే గ్రహములు, వీటి ద్వారా. సాత్విక సంబంధమైనట్టయితే రుద్ర సంబంధము చేయొచ్చు, లక్ష్మీ స్తోత్రము చేయవచ్చును, లేకపోతే విష్ణు సంబంధమైన కూడా చేసుకోవచ్చును. గమనించండి, అంతా కూడా ఫలితం లభిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే అలవాటు చేసుకోండి, సద్గ్రంథ పఠనము, ఇది కూడా మంచిది. తద్వారా మీకు ఇలాంటివి తెలుస్తుంటాయి దాంట్లోను, అది గమనించండి. అంతే తప్ప వేలకు వేలు ఖర్చు పెట్టి హోమాలు చేసుకుని ఇవన్నీ చేసే స్థితి ఉన్నట్టయితే చేయండి. కానీ హోమం చేసేటప్పుడు ప్యాంటు షర్టు వేసుకు చేస్తున్నారు, ఈ మధ్యని హోమాలు, పెద్ద మనిషి పాపం, అలా చేయకూడదు. చేయించేవాళ్ళు కూడా డబ్బుల కోసం చేయిస్తున్నారు, అలా చేయకూడదు. నియమాలతో ఉండి చేసుకోవాలి. స్వస్తి.